ఇంజనీరింగ్ చేసి స్టాండ్ అప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే. వాట్? తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు? నువ్వు వెతుకుతోంది మగాడిని. అందులో రైట్ పర్సన్ దొరకాలంటే అమ్మాయిలకి అబ్బాయిలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది బ్రో. అందంగా ఉండాలి, టాల్ గా ఉండాలి, హ్యాండ్సమ్ అయి ఉండాలి. అబ్బాయిల కింద లిస్ట్ ఉండదు. అబ్బాయిల లిస్ట్ చాలా సింపుల్. అమ్మాయి అయి ఉండాలి బ్రో. నిజం చెప్పి నవ్విస్తున్నాడు. ప్రాక్టికల్ అండ్ స్మార్ట్. మీరు మంచోడు, మనసున్నోడు, రామడేని ఒక రేంజ్ లో అబద్ధం చెప్పాను సార్. ఒక 500 కొట్టండి. 500 దేనికిరా, నువ్వు చెప్పినవని నిజాలేగా? ఆ స్టాండ్ అప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారన్నమాట. అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగే. లుక్ ఎట్ యూ, యు ఓన్ ది స్టేజ్ లైక్ అ ప్రో. నువ్వు నిజంగా చాలా టాలెంటెడ్ సింగర్. ఏదో మాకు ఒక సోల్ లెవెల్ కనెక్షన్ ఉన్నట్టుందిరా. మీ సిస్టరా? సిస్టర్? మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్. సిద్ధు, నువ్వు విషయం చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్ళొద్దు గానీ ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలా? ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దామా? దీనికి ఏం ఫార్మాలిటీస్ ఉంటాయరా? ముహూర్తాలు అవి చూసుకుంటారేమో. నాకు ఈ ప్రేమ, రిలేషన్షిప్స్, పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇదే సిన్సియారిటీ ఆఫీస్ లో చూపించుంటే ఈ పాటి పెళ్ళయ్యి పిల్లలు పుట్టేవాళ్ళు. ఆ పనిలోనే ఉన్నా నాన్న. ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడివి అనుకుంటున్నావా? వామ్మో, ఎటు పోతుందిరా సమాజం. ఇది బ్రో జోను కాదు, అటు ఫ్రెండ్ జోను కాదు, ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైస్. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు స్టాండ్ అప్ కామెడియన్వి కాదు, జోకర్. మనుషుల ఫీలింగ్స్ తో సంబంధం ఉండదా నీకు? నాకు ఫీలింగ్స్ లేవు, రావు. దంతా నేను ఎందుకు చేస్తున్నాను రా? అన్విత, సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ. నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం.